ఇక గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి గెల్లు శ్రీనివాస్ వచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తీరు పట్ల ఓటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కండువా వేసుకుని ఎలా వస్తారంటూ ఓటర్లు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓటర్లు ప్రశ్నించడంతో తలతిక్క సమాధానాలు చెబుతున్నారు గెల్లు శ్రీనివాస్. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ ను రాజ్ న్యూస్ ప్రశ్నించారు మన ప్రతినిధి మధు. అయితే తలతిక్క సమాధానాలే అక్కడి నుంచి వస్తున్నాయి. పార్టీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి ఎందుకు వస్తారంటూ డైరెక్ట్ గా ఓటర్లే నిలదీస్తున్న పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. అయితే ప్రతినిధి అడిగినా లేకపోతే అక్కడ పోలీసులు ఎవరైనా అడిగినా కూడా తలతిక్క సమాధానాలు గెల్లు శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ గుర్తులేదు ఇలా చూడండి, నా పార్టీ గుర్తుంటే నేను దేనికంటే దానికి నా పార్టీ జనరల్ కండువా నేను ఏళ్ళ కొద్ది వేసుకుంటానా? ఈ మామూలు కండువ తప్పి ఉండాలా? వేరే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు వేసుకోరు, పింక్ కండువ వేసుకుంటారు, కొందరు గులాబీ వేసుకుంటారు, రక మన కాషాయం వేసుకుంటారు. వట్టి కాషాయం వేసుకుంటే తప్పలేదు, దాని మీద గుర్తుంటే తప్పు, దీని మీద గుర్తుంటే తప్పు. గుర్తుంటే అడగండి, మా పార్టీ బ్యానర్ జెండా అయితే మీరు అడగండి, చూడండి ఇది నీకు ఇస్తా, చూడండి ఇంట్లో నా పార్టీ ఏదైనా ఉంటే నేను దేనికంటే దానికి ఛాలెంజ్ ఇస్తాను. నేను ఎన్నికల నిబంధన ప్రకారం పోతా ఉన్నా. నేను గత 20 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి ఇదే కండువ వాడుతున్నాం, మా ఇంట్లో అందరం వాడతాం మేము కండువ. ఇది ఒక కలరు అంతే, సింబల్ ఉంటే నేను దాని బాధ్యత అవుతా. ఎన్నికల నిబంధన ఈసీ నియమ నిబంధనలు 100% పాటిస్తా కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాను.